థ్యాంక్ యూ వైస్ చైర్మన్ సార్. సార్, దిస్ బిల్ వుడ్ బ్రింగ్ టూ ఇంపార్టెంట్ రిఫార్మ్స్. వన్, ఇట్ ఎనేబుల్స్ ది ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ, అండ్ సెకండ్లీ, ఇట్ క్రియేట్స్ ఫర్దర్ ట్రస్ట్ ఆన్ ద ఇండియన్ మెడికల్ సైన్సెస్. సార్, దిస్ బిల్ ఇఫ్ అడాప్టెడ్ వుడ్ ఎస్టాబ్లిష్ టూ నేషనల్ కమిషన్స్ అండ్ దీస్ టూ కమిషన్స్ టు ప్రమోట్ ది అవైలబిలిటీ ఆఫ్ అఫోర్డబుల్ హెల్త్ కేర్ సర్వీసెస్ అండ్ టు స్ట్రీమ్లైన్ ది ఫంక్షన్స్ రిలేటెడ్ టు అకడమిక్ స్టాండర్డ్స్, ఎవల్యూషన్, అసెస్మెంట్ అండ్ అక్రిడిషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. దేర్ ఫోర్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అవర్ ఐ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై పార్టీ స్టాండ్ టు సపోర్ట్ దిస్ బిల్. సార్, దిస్ బిల్ అడ్రస్సెస్ టూ వేరియస్ బాటిల్ నెక్స్ ఇన్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ది ప్రజెంట్ కౌన్సిల్. సార్, దిస్ బిల్ ఆల్సో అడ్రస్సెస్ ది ఇష్యూ ఆఫ్ సప్లై ఆఫ్ డాక్టర్స్ యాజ్ ఇట్ వన్ యాజ్ ఇట్ ప్రమోట్స్ ఈక్విటీ బై ఎన్ష్యూరింగ్ అడిక్వేట్ సప్లై ఆఫ్ క్వాలిటీ మెడికల్ ప్రొఫెషనల్స్ అండ్ సెకండ్లీ ఎన్ఫోర్సెస్ హై ఎథికల్ స్టాండర్డ్స్. సార్, ఐ హ్యావ్ ఫ్యూ సజెషన్స్ టు బి మేడ్ టు ది ఆనరబుల్ మినిస్టర్. సార్, దిస్ మెనీ మెంబర్స్ ఇన్ ద హౌస్ పర్టికులర్లీ ఫ్రమ్ ది అపోజిషన్ సైడ్ హ్యావ్ రేజ్డ్ ద ఇష్యూ ఆఫ్ నాన్ ఇన్క్లూషన్ ఆఫ్ యోగా అండ్ న్యాచురోపతి. అండ్ ఇన్ ఫ్యాక్ట్ 115th రిపోర్ట్ స్టాండింగ్ డిపార్ట్మెంటల్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీ ఆన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ హ్యాస్ స్పెసిఫికల్లీ స్టేటెడ్ దట్ దీస్ టూ ఆర్ ఇంపార్టెంట్, దే ఆర్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ దిస్ బిల్. హౌఎవర్ దే ఆర్ ఎక్స్క్లూడెడ్, ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ అండ్ ఐ రిక్వెస్ట్ ది ఆనరబుల్ మినిస్టర్ టు ఇంక్లూడ్ దీస్ టూ ఆల్సో ఇన్ ద బిల్. సార్, దిస్ యోగా అండ్ న్యాచురోపతి ఆర్ లెఫ్ట్ అన్రెగ్యులేటెడ్ దెన్ ద సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ cannot have uniform professional standards and accreditation process, therefore posing an impediment and not at par with the other Indian system such as Ayurveda, Homeopathy and Unani. Sir, I draw your attention to 11 clause 11 subclause 2 and C of NSCIM bill may result in disproportionate representation of the branches, sir, branches of various branches what have been referred to in the bill. Sir, therefore, the state-wise representation may be converted into subject-wise representation from each of the state, so that each branch of medicine, that is yoga, there are various branches stated here, each branch of the medicine is proportionately represented from that state or union territory. Sir, there is a need to address quackery most effectively. I draw your attention to section 33 subsection 1 of NCISM dilutes the entire system that is being created. Sir, your attention is drawn to 33. I am reading in verbatim. No person other than a person who is enrolled in the state register or the national register as the case may be shall practice. Sir, now there is a provision to that. In the provision, provided that the commission may permit a qualified person to practice in Indian system of medicine without qualifying the national exit test in such circumstances for such period as may be specified by regulations. This dilutes the very objective of the provision. I therefore draw the attention of the Honorable Minister to plug up this loophole, and we stand to support this bill. Thank you very much, sir. Thank you.